హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ సంజ్ఞల పండితుడు పూర్వం కంచి నగరంలో ఒక పండితుడు ఉండేవాడు ఆయన్ను అందరూ సంజ్ఞల పండితుడు అని పిలిచేవారు మనుషులు తమ అభిప్రాయాలను మాటలతో తెలుపుకునే కంటే సంగల ద్వారా తెలియచెప్పుకోవటం మంచిదని ఆయన ప్రచారం చేస్తూ ఉండేవాడు ఒకనాడు ఆ పండితుడు రాజు దగ్గరకు వెళ్ళి ఈ సంగతే చెప్పాడు రాజు లోపల నవ్వుకొని ఈ సంగతి చెప్పేందుకు మీరు నా దగ్గరకు పని కట్టుకొని వచ్చారా నేను చాలా కాలం కిందటే ఒక సంజ్ఞల శాస్త్రిని శివగంగపురం పాఠశాలలో నియమించాను అని అన్నాడు రాజు హాస్యానికి అన్న ఈ మాటల్ని పండితుడు నిజమనుకున్నాడు మహారాజా మీరు చాలా దూరదృష్టి కలవారు చిన్నతనంలోనే మనుషులకు ఈ సంజ్ఞాశాస్త్రం బోధించటం వల్ల చాలా మేలు జరుగుతుంది నేను ఆ సంగల శాస్త్రి గారి దర్శనం చేసుకు వస్తాను సెలవు అంటూ రాజుకు నమస్కరించి సంజ్ఞల పండితుడు శివగంగపురం బయలుదేరాడు సంగనల పండితుడు ఇలా బయలుదేరతాడని రాజు అనుకోలేదు తీరా పండితుడు శివగంగపురం వెళితే తన మాట అబద్ధమవుతుందే అని అనుకున్నాడు రాజు అందుకని ముందుగానే ఒక సేవకుణ్ణి శివగంగపురం పంపాడు వాడు అక్కడికి వెళ్ళి పాఠశాలాధికారులతో ఇలా ఒక సంగల పండితుడు వస్తాడని అతన్ని ఏదో ఒక మాయోపాయంతో ఇంటిదారి పట్టేట్టుగా చేయవలసిందిగా రాజుగారి మాటగా చెప్పాడు ఆ తరువాత ఒకటి రెండు రోజులకు సంగల పండితుడు శివగంగపురం చేరాడు అక్కడి పాఠశాలాధికారులు అతన్ని సత్కరించి అయ్యా మా శాస్త్రిగారు దేశాటనం వెళ్ళి నెల రోజులైంది ఇంతలో తిరిగి రారు అని చెప్పారు సరే ఇంత దూరం వచ్చి ఆయన్ను కలుసుకోకుండా ఎలా తిరిగి వెళ్లేది ఆయన దేశాటన ముగించుకు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అని అన్నాడు సంఘ్నల పండితుడు పాఠశాలాధికారులు ఈ పండితులు ఒక పట్టాన వదిలే రకం కాదని తెలుసుకున్నారు మరునాడు వంటి కంటి వాడైన పాఠశాల సేవకుడికి పండిత వేషం వేశారు వాడికి చెప్పవలసినవన్నీ చెప్పి ఆ సంజ్ఞల పండితుడు సంజ్ఞల ద్వారా అడిగే ప్రతిదానికి నువ్వు జవాబు జవాబివ్వు ఏ పరిస్థితుల్లోనూ నోరు మెదపకు అని హెచ్చరించారు తరువాత సంజ్ఞల పండితుడితో అయ్యా మా సంజ్ఞల శాస్త్రి గారు దేశాటన ముగించుకొని వచ్చారు ఆ గదిలో ఉన్నారు తమరు వారిని కలుసుకోవచ్చు అని చెప్పారు సంజ్ఞల పండితుడు సరే అని గదిలోకి వెళ్ళాడు అక్కడ పండిత శాలువ తలకు చుట్టుకొని నిండుగా కూర్చున్న ఒంటికంటివాడు కనిపించాడు సంజ్ఞల పండితుడు అతడికి ఒక వేలు చూపించాడు అందుకు ఒంటికంటి శాస్త్రి రెండు వేళ్లు చూపించాడు తిరిగి పండితుడు మూడు వేళ్లు చూపించాడు అప్పుడు ఒంటికంటి శాస్త్రి కోపంగా చూసి పిడికిలి బిగించి చూపాడు అప్పుడు సంగల పండితుడు నవ్వుతూ తన వద్ద ఉన్న గంగిరేగు పండును శాస్త్రికి చూపించాడు అప్పుడు ఒంటికంటి శాస్త్రి తన దగ్గర ఉన్న రొట్టె మొక్కన ఒకదాన్ని సంగల పండితుడికి చూపాడు ఆ వెంటనే సంగల పండితుడు లేచి ఒంటికంటి శాస్త్రికి నమస్కరించి గది బయటికి వచ్చాడు అక్కడ వేచి ఉన్న పాఠశాలాధికారులు అయ్యా మా సంగల శాస్త్రి గారిని గురించి మీ అభిప్రాయమేమిటి అని అడిగారు అందుకు సంగల పండితుడు మీ సంగల శాస్త్రి గారు చాలా సమర్థుడు గొప్ప తత్వవేత్త కూడా అని గ్రహించాను నేను దేవుడు ఒక్కటే అని చెప్పటానికి వేలు ఎత్తి చూపగా కాదు శివకేశవులు ఇద్దరు అని రెండు వేళ్లు ఎత్తి చూపాడు అట్లా అయితే బ్రహ్మతో కూడా కలిపి త్రిమూర్తులు ముగ్గురు కదా అని చెప్పేందుకు నేను మూడు వేళ్ళు చూపించాను కానీ ఆయన గుప్పెడ బిగించి ముగ్గురు ఒకటే అని తెలియపరిచారు అప్పుడు నేను దేవుడు పరమ దయాళుడు అని చెప్పేందుకు ఆయన మానవకోటికి ప్రసాదించిన అత్యంత స్వాదు ఫలాల్లో గంగరేగుపండు ఒకటని నా వద్ద ఉన్న రేగుపండుని చూపించాను కానీ తత్వవేత్తైన మీ శాస్త్రిగారు వద్ద ఉన్న రొట్టెముక్కను నాకు చూపి భోగార్ధమైన రేగుపండ్లు కంటే సర్వజనోపయోగమైన రొట్టెముక్కలే శ్రేష్టమైనవని నాకు పరమార్థాన్ని బోధించారు అని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిన తరువాత పాఠశాల అధికారులు సంగల శాస్త్ర వేషంలో ఉన్న సేవకుణ్ణి పిలిచి ఏమి జరిగిందని అడిగారు అందుకు వాడు అయ్యా ఈ పండితుడు చాలా దుర్మార్గుడిలా ఉన్నాడు గదిలోకి వస్తూనే నన్ను అధిక్షేపించేందుకు ఒక వేలును పైకెత్తి నీది ఒంటి కన్ను కాదా అని సంజ్ఞ చేశాడు అందుకు నేను కోపగించుకోకుండా నీ రెండు కళ్ళ కంటే నా ఒంటికన్నే మంచిది అని తెలియపరిచేటందుకు వేళ్ళు చూపించాను అప్పుడు ఆ పండితుడు నీ ఒంటికన్ను నా రెండు కన్నులు కలిపితే మూడు కళ్ళు కదా అనేందుకు మూడు వేళ్ళు చూపించాడు అతడి ప్రవర్తన చూసి నాకు చాలా కోపం వచ్చింది మరోసారి అలా ఎత్తి పొడిచావంటే ముక్కు మీద కొడతానని చెప్పేందుకు నేను పిడికిలి బిగించి చూపాను ఆ దెబ్బతో ఆ దుర్మార్గుడు హడలిపోయి నన్ను మంచి చేసుకునేందుకు తన దగ్గర ఉన్న గంగిరేగి పండును లంచంగా ఇస్తానని నాకు చూపించాడు నేను లంచానికి ఆశపడక నీ రేగిపండు ఎవడికి కావాలి నా దగ్గర ఉన్న రొట్టెముక్క ముందు అది దిగుదుడుపు కాదా అని చెప్పేందుకు నా వద్ద ఉన్న రొట్టెముక్క చూపించాను దానితో ఆ దుర్మార్గుడు ఇక లాభం లేదనుకొని నమస్కరించి బయటికి పారిపోయాడు అని చెప్పాడు పాఠశాలాధికారులు ఈ రెండు రకాలైన వ్యాఖ్యానాలు విని పొట్ట చక్కలయ్యేటట్టుగా నవ్వుకున్నారు ఈ సంగతి రాజుగారికి తెలియబరచగా రాజు కూడా చాలా సంతోషించాడు ఈ విధంగా సంగల పండితుడు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు జే పట్నాయక్ ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్